సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన గట్ల కనకయ్య కుటుంబం ఇంటికి తాళం వేసి మండల పరిధిలోని రామ్సాగర్ గ్రామానికి పనిపై వెళ్ళగా అదును చూసిన దుండగులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువా పగలగొట్టి 5 తులాల బంగారం, 90 తులాల వెండి, 1,25,000 రూపాయలను ఎత్తుకెళ్లినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న దౌతాబాద్ ఎస్ఐ చంద్రశేఖర్ క్లోజ్ టీంతో సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనానికి పాల్పడిన ఇంటిని పరిశీలించి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని తెలిపారు. అసలే కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతుంటే మరోమారు దొంగలు బీభత్సం సృష్టించి దొంగతనాలకు పాల్పడుతున్నారని, తాము భయాందోళనకు గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు ప్రతి గ్రామానికి రాత్రిపూట పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలని కోరుతున్నారు. ఇప్పుడు 5:30 పెట్టుంటే గడపర ఇట లేదు ఏది లేదు అని అటు డోర్ తీసుకునేసరికి గడపర ఇంటున్నది అదంతా గుం చేసి 3 తులాల పుస్తలు తాడు, 2 తులాల పత్తిలు, 3 పడగొలుతుల జతలు 20 తులాలు, 1 సాలంకడలు 30 తులాలు, 20,25,000 ఒక దగ్గర 5,000 పెట్టిన నేను, ఆయన కాక నేను 5,000 పెట్టిన అన్ని తీసి రెవ్వి లేవు. అన్నిటి పెట్టంటే ఇల్లే కదా అనిపోయినాం, ఇల్లన్నీ అమ్మినాం కానీ మొత్తం 5 తులాలు బంగారం ఎండ ఎంత అవుతుందో ఏమో, ఇక 90 తులాలు కాలకడాలు కాదు, సాలం కడాలు 3 తులాల పట్టగొట్టు.